हरे कृष्णा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय మనము ఇప్పుడు మూడవ స్కందంలో 25వ అధ్యాయంలో 25వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. ఏందండి మనం చర్చించేది? హరే కృష్ణ. మనం చర్చించే టాపిక్ ఏంటి? సాంఖ్య సాంఖ్య యోగం. మాతాజీ కపిల భగవానుడి సాంఖ్య యోగం. సాంఖ్యం అంటే ఏంటి మాతాజీ? పరమాత్మల గురించి తెలుసుకోవడం. మాతాజీ పరమాత్మ మధ్య అనుబంధము 24 తత్వాలు ఈ ప్రకృతి పురుషుల గురించి ఈ విధంగా తెలుసుకోవడం. ఆత్మ పరమాత్మల గురించిన విశ్లేషణనే సాంఖ్య యోగం. మనము 25వ శ్లోకాన్ని చదువుతామండి. సతాం ప్రసన్నాన్ మమ వీర్య సంవిదో भवन्ति हृत्कर्ण रसयानाः कदाः भवन्ति हृत्कर्ण रसयानाः कदाः तत्तो शनादाश्व पवर्गवर्गमणि तत्तो शनादाश्व पवर्गवर्गमणि మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటారా? సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో సతాం ప్రసన్నాత్మజ వీర్య సంవితో భవంతి కర్ణ రసాయునా కదాః భవంతి కృత్కర్ణ రసాయనాః కదాః తజ్జోషణాదాశ్వ పవర్గవర్త్మని తజ్జోషణాదాశ్వ పవర్గవర్మ నిశ్రద్ధా శ్రద్ధా రతిర్ భక్తి రమక్రమిష్యతి మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు మాతాజీ. వాళ్ళకి కొంచెం లో ఉంది అండ్ చిట్ చిట్టు అని సౌండ్ వస్తుంది. ఏంటో ఆ సౌండ్ వచ్చేది ల్యాప్టాప్ లో నుంచి కాదు మాతాజీ. మీ ఎవరైనా అన్మ్యూట్ చేయడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఒకసారి అందరూ మ్యూట్ చేయండి మాతాజీ. ఇప్పుడు రాదేమో చూద్దాం. నేను ఇప్పుడు చదువుతాను, వినపడకపోతే చెప్పండి. విశుద్ధ భక్తుల సాంగత్యమునందు భగవానుని లీలా కర్మల చర్చ హృదయమునకు కర్ణమునకు మిగుల ప్రీతికరమగును సంతుష్టికరమగును సంతుష్టికరముగను ఉండును. అట్టి జ్ఞానాభ్యాసము ద్వారా మనుజుడు క్రమముగా ముక్తి పదమున పురోగమిను. ఆ పిదప అతడు ముక్తుడై దా వాటి ఎడ అతని ఆకర్షణ సుస్థిరమగును. తదనంతరమే నిజమగు భక్తి భక్తియుత సేవ ఆరంభమగుచున్నవి. ఇప్పుడు వినిపించిందా మాతాజీ సరిగ్గా? వినిపించింది. ఇప్పుడు ఏం చెప్పారండి? ఇప్పుడు వరకు మనము భక్తుల ఏ విధంగా అభక్తులని భక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారో ఆ విధంగా వాళ్ళకి వాళ్ళ ప్రయత్నంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు పట్టించుకోకుండా ఏ విధంగా భగవంతుని ప్రచారం చేస్తారో తెలుసుకున్నాం కదా నిన్న మనం. ఆ విధంగా ఒక విశుద్ధ భక్తుడి సాంగత్యము లేశ మాత్రం దొరికినంతనే అభక్తులు కూడా భక్తులుగా మారిపోతారు అన్నమాట. ఆ విధంగా భక్తులుగా వాళ్ళ సాంగత్యం వల్ల మారిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఈ కృష్ణ భక్తి మీద ఆకర్షణ కలిగి వాళ్ళు కూడా భక్తిని భక్తియుత సేవని ఆరంభిస్తారు అని చెప్తున్నారు. దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఏం భాష్యం చెప్పారో చూద్దాము. కృష్ణ భక్తి భావన యందు మరియు భక్తియుత సేవ యందు పురోగమించు విధానము ఇచట వర్ణింపబడినది. దాని యందు మొదట విషయం ఏమనగా
కృష్ణ భక్తి భావితులై భక్తి యోగమునందు నెలకొలిన వారి సాంగత్యము మనుజుడు కోరవలెను. అట్టి సాంగత్యము లేకుండా అతడు పురోగమింపజాలడు. కేవలము సిద్ధాంత పర జ్ఞానము లేదా విద్య ద్వారా ఎవరును గణనీయమగు పురోగతిని బడయజాలరు. కనుక మనుజుడు లౌకిక సాంగత్యమును త్యజించి భక్తుల సాంగత్యమును కోరవలెను. ఏలైనా భక్తుల సాంగత్యము లేనిదే ఎవరును భగవాని కర్మలను అవగతం చేసుకుని జాలరు. సాధారణంగా జనులు పరతత్వపు నిరాకార లక్షణమునే ఎరిగియుందురు. భక్తులతో సాంగత్యము నెరుపని కారణమున పరతత్వము రూపసహితుడని కర్మలను కలిగి ఉన్నాడని వారు ఎరుగజాలరు. ఇది చాలా జటిలమైన విషయం. పరతత్వపు రూప లక్షణ అవగాహన లేనిదే భక్తి అనుదానికి అర్థమే ఉండదు. ఏదో నిరాకారమునకు సేవ లేదా భక్తి చేయజాలము. సేవ నునర్చు వారి రూపసహితుడైన వానికే భగవత్ కర్మలు వర్ణితమై ఉండు శ్రీమద్ భాగవతమును గాని ఇతర వేదవాంగ్మయమును గాని పఠించినప్పుడు భక్తిరహితులు భక్తి విషయమును ప్రశంసింపజాలరు. ఆ కర్మలన్నీయును కేవలము కల్పిత కథలని వారు భావిందురు. ఇక్కడ ముఖ్య విషయం ఏం చెప్తున్నారండి, ఈ శ్లోకంలో ముఖ్యంగా భక్తుల సాంగత్యము చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనకు సాంగత్యం వల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు మనం చదివే భగవద్గీత సెట్ చాలా మంది తీసుకున్నారు, దాన్ని చూసే మనం శ్లోకాలు చదువుతున్నాం కదా, మనం చదువుతున్నాం కదా భాగవతం శ్లోకాల్ని, అదే గ్రూప్ లో జాయిన్ అయ్యి ఆ టైంలోనే వాళ్లతోనే కలిసి చదవాల్సిన అవసరం ఏంటి, నైట్ 8:00కి మాకు ఇంట్లో ఏదో పని ఉంది అందుకని నేను ఈవినింగ్ 6:00కి నేను ఫ్రీగా ఉంటా, నేను అప్పుడు చదువుకుంటా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ దాని యొక్క విలువ తెలియని వాళ్ళ భావన ఆ విధంగానే ఉంటుందన్నమాట. మనమే చదువుకుంటే మనకి కొన్ని సందేహాలు రావచ్చు, లేదు మన జ్ఞానం ఉంది, ఆ కమిట్మెంట్ ఉండకపోవచ్చు, కమిట్మెంట్ శ్రద్ధ ఉన్నాయండి మాకు అంటే ఎవరో ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేయొచ్చు, అది కూడా లేదండి మాకు, మేము ఇంకా శ్రద్ధగా మాకు కమిట్మెంట్ ఉంది, మేము చదువుకుంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరంటే, ఆ చదివేటప్పుడు మనకి అనేక సందేహాలు వస్తాయి అన్నమాట. అనేక సందేహాల్లో మనము ఒకళ్ళని ఒకళ్ళని చర్చించుకుంటుంటే ఆ సందేహాలని క్లియర్ అవుతాయి. లేకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తే ఆ విషయాన్ని మనకు తెలిసినట్టు మనకు అనుకూలంగా మనకి ఇంతకు ముందున్న జ్ఞానంతోనే కోరిలేట్ చేసుకొని చూసుకుంటాం. కొత్తగా అసలు అది ఏం చెప్పారో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడలేమన్నమాట. అందుకని ఏం చేస్తాం, ఇప్పుడు ఏదన్నా ఒక విషయం చదివినప్పుడు ఆ విషయం గురించి ఎంతో కొంత అవగాహన లేకపోతే ఇంతకు ముందు విని ఉండడం జరుగుతుంది. అది కరెక్ట్ కావచ్చు, పూర్తిగా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మనం ఆ విషయంలోంచి ఆ చట్రంలోంచి బయటపడలేమన్నమాట. అందుకని మనం ఒక భక్తుల సాంగత్యంలో ఏదైనా శాస్త్ర అధ్యయనం చేస్తే ఏమవుతుందంటే దాని పూర్వాపరాలన్నీ తెలుసుకుని ఏది కరెక్ట్ విషయం అనేది మనము తెలుసుకునే అవకాశం ఎక్కువ. అందుకని ప్రతిరోజు కాసేపైనా భక్తుల సాంగత్యం అనేది అవసరం. అది ఆ విధంగా సాంగత్యంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారండి, అసలు ఒక భక్తుడు అనేవాడు ఏ విధంగా ఉంటాడు. ఎక్కువగా చాలా మందికి ఏ విధమైన ఊహ ఉంటుంది అంటే భగవంతుడు అంటే ఎక్కడో ఉంటాడు, మనకి కనిపించడు. అసలు భగవంతుడి సృష్టి అంతా నిండి ఉన్నారంటారు, మనలో కూడా భగవంతుడే ఉన్నాడు అంటే ఆ భగవంతుడికి రూపం ఉండదు. రూపం ఎలా ఉంటుంది, అసలు ఆ రూపము ఉంటే ఈ అన్ని ప్లేసుల్లో ఎలా ఉంటాడు, అందరినీ చూస్తున్నాడు అంటే భగవంతుడికి రూపం లేదు. ఆయన అందరిలోనికి ఉన్నాడు అంటే ఆయన ఆత్మని పంపించాడు అంటే ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి అందరిలో కూడా ఉన్నాడు, అందుకని ఆయనకి రూపం అనేది లేదు. మనలాగా రూపము భగవంతుడికి ఉండదు, సృష్టి అంతా ఉన్నాడని అదొక నిరాకార భావం అనేది ఎక్కువగా చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే మనకి సరైన అవగాహన అనేది లేక ఆ విధంగా ఇప్పుడు మనము అలాంటి ఆలోచనలోంచి బయటపడాలి అంటే భగవంతుణ్ణి సాకార రూపంలో కొలిచే భక్తుల యొక్క సాంగత్యము అలాంటి శాస్త్ర అధ్యయనము అనేది ఖచ్చితం అన్నమాట. ఆ విధంగా శాస్త్ర అధ్యయనం చేయకుండా ఆ భక్తుల సాంగత్యం లేకుండా మనం భగవంతుని ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా మనం అర్థం చేసుకోలేము అన్నమాట.
ఆధ్యాత్మికత వారికి సరియైన భావనలో వివరింపబడకపోవుటయే అందులకు కారణం. భగవానుని కర్మల నెరుగుటకు మనుజుడు భక్తుల సాంగత్యము కోరవలెను. అటువంటి సాంగత్యం ద్వారా అతడు భగవానుని దివ్య కర్మలను ధ్యానించును. వాటిని అవగతము చేసుకున యత్నించినప్పుడు ముక్తి ద్వారము తిరుగుబడి మోక్షమును బడయును. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని యందు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని యందు దృఢమగు శ్రద్ధ కలిగినవాడు సుస్థిరుడగును. భగవానుని ఎడ భక్తుల ఎడ అతని ఆకర్షణ మెండగును. భక్తుల సాంగత్యం అనగా భగవానుని సాంగత్యం అనియే భావము. అట్టి సాంగత్యమును నేర్పినవాడు భగవత్ సేవా భావమును వృద్ధిపరుచుకును. పిదప దివ్యమగు భక్తియుత సేవా సేవాస్థితి యందు నెలకొని అతడు క్రమముగా పూర్ణత్వమును బడయును. ఏం చెప్తున్నారండి? ఇప్పుడు మనము ఏ విధంగా భక్తుల సాంగత్యం ద్వారానే భక్తి వస్తుంది? ఎందుకండి భక్తుల సాంగత్యం? నేను శాస్త్రాలలో అన్ని చెప్తున్నారు, అవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను, మరి సాంగత్యం లేకపోతే ఏంటి అంటే, ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది, మనకు శాస్త్రాలలో కొన్ని నియమాలు చెప్తారు, మార్నింగ్ లేచి అందరూ భగవన్ నామస్మరణ చేయండి, అందరూ తులసిని పూజించండి, రోజు భగవంతుడికి మంగళహారతి ఇవ్వండి, ప్రసాదాన్ని పూజించండి అని అన్ని చెప్తున్నారు. చెప్తుంటే అవేమి మనకి చిన్నప్పటి నుంచి అలవాట్లేవు. అది ఏమనిపిస్తుంది? చెప్పారు కాబట్టి ఆ మోటివేషన్ తోని ఒక్క నిమిషం మాత్రం అయితే చెప్పారు కాబట్టి మనము కొన్ని రోజులు చేస్తాము. చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ డిమోటివేషన్ వస్తుంది అనమాట. పొద్దున్నే చల్లగుంది, ఆ వెదరు అది వింటరు, పొద్దున్నే లేవాలంటే మనసు లేదు, ఎవరు లేస్తారులే, ఈ 4:30 కాదు ఓపిక లేదు, 5:30 లేద్దాం, 6 లేద్దాం, ఎప్పుడైనా లేవచ్చు, లేవంగానే మనం పూజ చేసుకోవాలంతే అని ఆ ఉన్న పద్ధతుల్ని ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా మార్చేసుకుంటాం అనమాట. అదే మనము ఇట్లా క్లాస్లో కలిసినప్పుడు ఆ సత్యవతి మాతాజీతో మాట్లాడాం అనుకోండి, ఆమె ఏమంటుంది, లేదు మాతాజీ మీరు చెప్పినట్టు నేను మార్నింగ్ లేస్తున్నాను, ప్రతిరోజు నేను తులసి హారతి ఇస్తున్నాను, ప్రసాదమే తింటున్నాను అని చెప్పింది అనుకోండి, అది నేనేమో చెప్పే అది మనం చర్చించాము కానీ నేను అది ఇంకా పాటించట్లేదు అనుకోండి, ఏమనిపిస్తుంది నాకు, బొమ్మ సత్యవతి మాతాజీకి ఎంత కమిట్మెంట్ ఉంది, నేను ఏది చేయట్లే, ఆమె ఎంత బాగా చేస్తుంది, అందుకనే రేపటి నుంచి నేను కూడా చెయ్యాలి, లేకపోతే అందరి ముందల అడిగారనుకోండి ఏం చెప్పాలి వాళ్ళందరి ముందర. అందుకని ఆ కొంచెం మోటివేషన్ వస్తుంది వాళ్ళని చూసి, లేకపోతే ఏమనుకుంటారో తప్పుగా అనుకుంటారేమో అని భావన. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న భక్తులండి, కేవలం భక్తుల సాంగత్యంలో వాళ్ళు ఏమనుకుంటారో అని, వాళ్ళ ముందని వాళ్ళతో కలిసి ఉండాలని, ఆ విధంగా కూడా మనము భక్తిలో పురోగతి అనేది చెందుతాం అనమాట. అందుకని భక్తుల సాంగత్యం ఖచ్చితం, ఎందుకంటే దాంతో మనకు ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది, వాళ్ళ నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం, ఎంత బాగా మనం చాంటింగ్ చేస్తున్నాం ఆ విషయాలన్నీ షేర్ చేసుకుంటా ఉంటే ఇంకొక కొత్త విషయం నేర్చుకోవాలి, ఇంకొక కొత్త విషయం తెలుసుకోవాలి, తెలుసుకొని అది మన లైఫ్ లో అప్లై చేసుకోవాలి అని మనకు అనిపిస్తుంది అనమాట. అందుకని అప్పుడు మాత్రమే మనం భక్తిలో పూర్ణత్వం అనేది వస్తుంది. సాంగత్యం లేనంత వరకు మనకు పూర్ణత్వం రాదు. పూర్ణత్వం వచ్చింది అని భ్రమలో ఉంటాం మనం. ఎప్పుడు తెలుస్తుందంటే మనకి అసలు సాంగత్యంలో ఉండి భక్తులతో పాటు మనము భక్తియుత సేవ చేస్తూ ఉంటే మనకు అప్పుడు తెలుస్తుంది ఇన్ని రోజులు నేను భ్రమలో ఉన్నాను అనే విషయం. నెక్స్ట్ శ్లోకం అండి. భక్త్యా పుమాన్ జాత విరాగ ఐంద్రియాత్. భక్త్యా పుమాన్ జాత విరాగ ఐంద్రియా. దృష్ట శ్రుతాన్ మద్ర జనాను చింతయా. దృష్ట శ్రుతాన్ మద్ర జనాను చింతయా. చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో. చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో. యతిష్యతే రుజుభిర్ యోగ మార్గై. యతిష్యతే రుజుభిర్ యోగ మార్గై.
ఆ విధముగా భక్తుల సాంగత్యంలో ఎరుకతో భక్తి యోగమునందు నియుక్తుడై భగవత్ కర్మలనే నిరంతరము చింతించుట ద్వారా మనుజుడు ఇహపర సౌఖ్యములందు అభిరుచిని బడయును. ఈ విధంగా భక్తి యోగ విధానమే సులభతరమగు యోగ పద్ధతి. భక్తి యోగ పదమునందు నిజముగా నిలబడినప్పుడు మనుజుడు మనస్సును నియంత్రింపగలడు. ఏం చెప్తున్నారండి? భక్తి యోగంలో ఉండడం వలన మనము ఎప్పుడు భగవంతుని కర్మలనే నిరంతరం చింతించుట ద్వారా మనకి ఏమవుతుందంట, మనకి మన చుట్టూ ఉన్న ఈ భౌతికమైన కోరికల మీద సుఖాల మీద మనకు అభిరుచి అనేది తగ్గుతుంది. అంటే అభిరుచి తగ్గి అరుచి వస్తుంది. అరుచి అంటే శ్రద్ధ లేకపోవడం, వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. అలాంటి స్థితికి మనం వచ్చి మళ్ళీ మనం సులభంగా భక్తి యోగ పదం నుండి నిజంగా నిలకొన్నప్పుడు మనుజుడు మనస్సుని నియంత్రింపగలడు. మనస్సుని నియంత్రించడం అనేది చాలా కష్టం అండి. మనస్సుని నియంత్రణ ఎప్పుడు జరుగుతుంది అంటే భక్తియుత సేవలో ఉంటేనే జరుగుతుంది. అసలు మనసుని పూర్తిగా మనం చాలాసార్లు చర్చించాం అదే విషయాన్ని. మనసు పూర్తిగా ఏదో ఒక విషయం మీద శ్రద్ధ లేకుండా అనేది ఉండడము అసాధ్యం అన్నమాట. మనకి ఒక విషయం ఈ భౌతికమైన సుఖాల మీద మనం శ్రద్ధ ఉండొద్దు అని మనం అనుకుంటే ఇంకా వేరే ఏదో ఒక విషయం మీద శ్రద్ధ పెట్టాల్సిందే. ఏదో ఒక దాని మీద శ్రద్ధ అనేది పెట్టకుండా మనుషుడు అనేది ఉండడు. మన బుర్ర అనేది ఖాళీగా ఉండదు అన్నమాట. మనం ఒక ప్లేస్ ఒక దాంతో నింపకపోతే ఇంకొకటి ఏదో వచ్చి చేరిపోతుంది. మనకు భక్తియుత సేవ అనేది లేదనుకోండి, భక్తుల సాంగత్యం లేకపోతే మనకు మన బుర్ర అనేది ఖాళీగా ఉండదు అన్నమాట. ఎప్పుడు నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఒక మనిషికి ఒక రోజులో 33,000 ఆలోచనలు వస్తాయంట. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అయితే ఇదైతే మన బుర్ర అయితే ఖాళీగా ఉండదు. మరి దాన్ని ఏదో ఒకటి నింపకపోతే ఏం జరుగుతుందంటే మనకు చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు, ఇప్పుడు జరిగినవి, మనతోని ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినవి, బాధ పెట్టినవి, గట్టిగా మాట్లాడినవి, ఇంకా మన మనసు వాటినే చింతిస్తుంది అన్నమాట. అది బయట వాళ్లే కావచ్చు, ఇంట్లో వాళ్లే కావచ్చు, ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళదు మనసు. అదే విషయాన్ని చింత. మనం కృష్ణ నామస్మరణ చేస్తే కృష్ణుని గురించి ఎట్లా చింతిస్తామో అట్లా ఎవరో ఏదో అంటే ఈ మధ్య జరిగినవి, అంతకు ముందు జరిగినవి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి జరిగిన విషయాలు, ఏదో ఎవరి మీదనో ఒకళ్ళ మీద కోపం. అది ఎంత రేంజ్ లో ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం మన చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఇప్పుడు మన పొలిటీషియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ రూలింగ్ సరిగ్గా లేదు, ఏదో విధంగా ఆ రూలింగ్ తోనే అందరిని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, అసలు ఇంత ఘోరంగా ఎందుకున్నారు పొలిటీషియన్స్ అని వాళ్ళ మీద కూడా కోపం. ఆ విషయాల మించి కూడా చింత అన్నమాట. ఏదో ఒకటి బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. అందుకని అవి తీసేయాలి అంటే మనం ఇంకేదో విషయాన్ని దాంతో నింపాలి. ఆ నింపే విషయం మళ్ళీ భౌతిక విషయాన్నితో నింపితే మళ్ళీ సేమ్ ప్రాబ్లం అన్నమాట. అందుకని ఆధ్యాత్మికమైన విషయాలతో నింపాలి. ఆధ్యాత్మికమైన విషయాలు అంటే మనము మాయావాదాన్ని, నిరాకారవాదాన్ని కాకుండా మనము శాస్త్ర జ్ఞానం ద్వారా తెలుసుకున్న అసలైన జ్ఞానంతో నింపాలి. అసలైన ఆ జ్ఞానం ద్వారా తెలుసుకున్న భగవంతుడితో నింపాలన్నమాట. నింపకుండా మనసు ఖాళీగా అయితే అసలు ఉండదు. ఎప్పుడైతే నీ ఖాళీ మనసులోకి, లేకపోతే అనవసరమైన భౌతిక విషయాలతోని ఆలోచించే మనసులోకి నువ్వు ఎప్పుడైతే భగవంతుణ్ణి తీసుకొని వెళ్ళి కూర్చోబెడతావో, అప్పుడు ఈ భౌతికమైన విషయాల మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. అంతేగాని నేను భౌతిక విషయాల మీద ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి, ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి ఒక 100 సార్లు అన్నా అది తగ్గకపోగా కొన్ని రోజులు అణిగి ఉండి తర్వాత ఇంకా రెచ్చిపోయి బయటకు వస్తుంది అన్నమాట. ఇంకా కోపం, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ మీద ప్రతి నిమిషం అసహనం. ఆ అసహనం మన మనసులో ఉన్నది మన చుట్టూ వాళ్ళ మీద చూపించి వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాం. ఎప్పుడైతే మన మనసులోకి భగవంతుణ్ణి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తామో అప్పుడు మన మనసు ప్రశాంతమయ్యి ఏ ఒక్క అనవసరమైన విషయాన్ని గురించి కూడా ఆలోచించదు. అనవసరమైన విషయాలు అసలు మన మనసులోకి రాని స్థితికి మనం వస్తాం అన్నమాట.
అది కేవలం భక్తి యోగ పద్ధతి ద్వారా మాత్రమే సాధ్యం. దానికి ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, ఈ జన్మమునందే కాక తదుపరి జన్మమునందును సౌఖ్యమును బడయుటకై పుణ్యాచరమును కావింపుమని అన్ని శాస్త్రములందు జనులకు బోధింపబడినది. ఉదాహరణకు పుణ్యకర్మల ద్వారా మనుజుడు నిక్కముగా స్వర్గలోకమునకేగునని చెప్పబడినది. కానీ భక్తుల సాంగత్యమునందున్న భక్తుడు మాత్రము భగవత్ కర్మలను, అనగా అతడు ఈ విశ్వమును ఏ విధంగా సృష్టించను, ఏ విధంగా దీనిని పోషించును, ఏ విధంగా విశ్వము లయించిపోవును, భగవద్ధామమున భగవల్లీలలు ఏ విధంగా కొనసాగుచుండెడివనడి విషయమును ధ్యానించుటనే కోరును. ఈ భగవత్ కర్మలను వర్ణించు గ్రంథములు ఎన్నో కలవు. వానిలో ముఖ్యమైన భగవద్గీత, బ్రహ్మ సంహిత, శ్రీమద్ భాగవతం అనవి. భక్తుల సాంగత్యమును పొందు శ్రద్ధావంతుడగు భక్తుడు ఆ భగవల్లీల విషయమును వినుటకు ధ్యానించుటకు అవకాశమును బడయును. దాని ఫలితమే గన ఏమనగా అతడు మర్త్యలోకపు లోకపు స్వర్గలోకపు నామమాత్ర సౌఖ్యము పట్ల అరుచిని పొందును. అనగా భక్తులు కేవలము భగవానుని సాన్నిధ్యమును పడయుట ఎందే అభిరుచిని కలియుండి తాత్కాలికమగు నామమాత్ర సౌఖ్యమునడ ఆకర్షమును కోల్పోదురు. యోగముక్తుడైన వాడి స్థితి ఇదియే. అదే విషయాన్ని చెప్తున్నారన్నమాట. కానీ చెప్పే విధానం ఎలా చెప్పారో చూడండి. మనము మామూలుగా ఏ శాస్త్ర జ్ఞానం లేకముందు చిన్నప్పుడు మనకు కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాం, భగవంతుడు అనగానే ఎక్కడికెక్కడికో పోతాయండి. అట్లా నాకు ఆలోచనలు వచ్చాయి, అసలు భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఇప్పుడు ఆయన ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు, దీన్ని ఎలా పోషిస్తున్నాడు, ఈ సృష్టించక ముందు ఎక్కడ ఉన్నాడు, అది ఎలా ఉంది, తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది, అది ఎలా లయం చెందుతుంది అని అనేక ప్రశ్నలు అన్నమాట మనసులో. కానీ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు అనేది తెలియదు, దానికి ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయో అనేవి కూడా తెలియదు అన్నమాట. అందుకని ఆ విధంగా మనసు పరిగెడుతూనే ఉంటుంది. కానీ మనసుకు మాత్రము శాంతి అనేది దొరకదు. ఎప్పుడు శాంతి దొరుకుతుంది ఆ విధంగా ఆలోచిస్తూ? ఇంకేం ఆలోచిస్తాం? మనకు తెలిసిన జ్ఞానం ఏంటి? మనం చేసే ఏ పనికైనా మనకు పుణ్యమైనా వస్తుంది, పాపమైనా వస్తుంది. పుణ్యం వస్తే స్వర్గలోకానికి వెళ్తాం, స్వర్గలోకానికి వెళ్తే ఆ స్వర్గం ఎలా ఉంటుంది అని అనేకమైన ఆలోచనలు అన్నమాట మనసు ఇట్లా పరిగెడుతూనే ఉంటుంది. అప్పుడు మనకి భక్తుల సాంగత్యం దొరికితే, వాళ్ళ సాంగత్యంలో మనం శాస్త్ర అధ్యయనం చేస్తే అప్పుడు మనకు అనేక ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. ఏ విధంగా సృష్టి వచ్చింది, భగవంతుడు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఈ సృష్టి అంతా నడుస్తుంది, అనేక విషయాలకి మనకు ఆన్సర్ దొరికినా కొద్దీ మన మనసు ఏమవుతుంది, ఎప్పుడైనా ఏమీ తెలియని వాడు ప్రశాంతంగా ఉంటాడు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిడిమిడి జ్ఞానంతో ఏమీ తెలియకుండా అన్నీ తెలుసని, లేకపోతే తెలుసుకోవాలని ఆలోచించే వాళ్ళకు మనసు ప్రశాంతం ఉండదు అన్నమాట. ఈ విధంగా భక్తుల సాంగత్యంలో మనం శాస్త్ర అధ్యయనం చేస్తూ ఉంటే, ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటే మన మనసు అనేది ఆటోమేటిక్ గా ప్రశాంతం అవుతుంది. ఆ విధంగా మనసు ప్రశాంతమయ్యి మనకు ఆధ్యాత్మికంగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, భౌతికంగా కూడా ప్రశాంతం అవుతుంది అన్నమాట. అనేక అనవసరమైన విషయాల మీదికి మనసు అనేది పోదు. అప్పుడు అనవసరమైన విషయాలు పోవు, ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినా ఆ సమయానికి అది గుర్తుంటుంది, కాసేపటికి మళ్ళీ ఆ సమస్య గుర్తురాదన్నమాట. సమస్యని తీర్చడానికి మనం ప్రయత్నం అయితే చేస్తాం, పనులు చేస్తాం, కానీ నిరంతర చింతన అనేది మనసులో ఉండదు. ఎప్పుడైతే ఏ విషయం గురించి అనవసరమైన భౌతిక విషయాల గురించి నిరంతరం చింతించమో, అప్పుడు మనకి భౌతికమైన ప్రశాంతత దొరికి మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి మనం అడుగులు వేస్తున్నామని అర్థం అన్నమాట. ఆ విధంగా మనసు ప్రశాంతమైంది, అప్పుడు మనకు భౌతిక కోరికలు అనేవి తగ్గిపోయాయి. కేవలము ఆధ్యాత్మికమైన ఆలోచనలే. అంటే భౌతికమైన కోరికలు తగ్గిపోతే మనం ఏం చెయ్యొద్దా అండి? మన పనులు మనం చేసుకోవద్దా? వృత్తి వ్యాపారాలు చేయొద్దా అంటే అన్ని చేసుకోవచ్చు,
కర్మలు యాజ్ ఇట్ ఈజ్ ఏం చేయాలో అవి చేస్తూ ఉండాలి, కానీ నిరంతర చింతన అనేది ఉండదన్నమాట. అవసరమైనప్పుడు ఆ పని గురించి ఆలోచిస్తాము, చేస్తాము, అయిపోతుంది. నిరంతరంగా అనవసరమైన చింతన నుంచి మనము దూరం అవుతాం. ఆ విధంగా దానినే యోగయుక్తమైన వాడి స్థితి ఇదియే. ఆ విధంగా నువ్వు ఆ స్థితికి ఎప్పుడు పొందుతావో దాన్నే ఆ మనిషినే యోగి అంటారన్నమాట. యోగయుక్తమైన స్థితి అంటే ఒక యోగం చేసేవాడు ఏ విధంగా మనస్థితి ఉంటుందో ఆ విధమైన స్థితిలోకి మనం వస్తాం. తర్వాత ఏం చెప్పారండి, ఇంకా యోగమునందు సుస్థాపితుడైన వాడు ఈ లోకపు లేదా స్వర్గలోకపు ఆకర్షణలచే విచలితుడు కాబోడు. కేవలము ఆధ్యాత్మిక విషయములందే అతడు అనురక్తుడై ఉండును. ఇటువంటి ఉదాత్తమగు స్థితి భక్తి యోగం అనడి సులభ విధానము ద్వారా అత్యంత సులభముగా లభించగలదు. రుజుబిర్ యోగ మార్గై, మార్గై రుజుబిహి అనగా అతి సులభము అని అర్థము. అనడి పదము ఇందు అతి చక్కముగా అమరినది. యోగ పూర్ణత్వమునందు బడయునకు అనేక విధములకు యోగా మార్గములు ఉన్నను కృష్ణ భక్తి అనడి ఈ విధానము అతి సులభమై ఉన్నది. ఈ విధానము సులభమైనదే కాక దీని వలన కలిగడి ఫలితము కూడా ఉదాత్తమే అయి ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ ఈ భక్తి భావన విధానము చేపట్టి జీవితము అత్యున్నత పూర్ణత్వమునకు చేర యత్నించవలెను. ఇంకా ఏం చెప్తున్నారండి, సరే మనము అనవసరమైన విషయాల్ని పక్కకు పెట్టాం, అంటే భౌతికమైన కోరికలు తగ్గించుకున్నాం, భౌతికమైన ఆలోచనలు లేవు. తర్వాత ఏమైంది, మనము ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతున్నాం. ఎందుకంటే మనం చాంటింగ్ చేస్తున్నాం, మంగళహారతి చేస్తున్నాం, ప్రసాదం తింటున్నాం, చాలా చేస్తున్నాం కదండి మనం. మరి చాలా చేస్తుంటే మరి మనకు చాలా పుణ్యం వచ్చేసింది. మరి పుణ్యం వస్తే ఏం చేయాలండి, పుణ్యం రాగానే మనకు స్వర్గం కావాలి. ఎందుకంటే స్వర్గంలో ఇంద్రుడు ఉంటారంట, మనము చాలా సార్లు చదువుకున్నాం స్వర్గం ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది, ఇంత బాగుంటుంది అని చిన్నప్పటి నుంచి విన్నాం కదా. అసలు నువ్వేం చేయాలి అంటే మనిషి జన్మ అయిపోయాక స్వర్గానికి వెళ్ళాలంట అనేది చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఏం చేయాలంటే స్వర్గానికి వెళ్ళాలి, ఈ నరకానికి వెళ్ళకూడదు, మేము స్వర్గానికి వెళ్ళాలి. పాపం చేస్తే నరకానికి వెళ్తాం, పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తాం, అందుకే పుణ్యం చేయని చెప్తారనమాట. ఆ విధంగా ఒక శాస్త్ర జ్ఞానం లేని వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే స్వర్గం మీద ఇంట్రెస్ట్ ను చూపిస్తారు మనకు. ఆ విధంగా స్వర్గం కావాలి అనుకునే వాళ్ళు కూడా భక్తి యోగ విధానాన్ని అవలంబించడం వలన, సరైన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వలన మనకి స్వర్గలోక ఆసక్తి కూడా పోతుంది. స్వర్గలోక ఆసక్తి కూడా వెళ్ళి కేవలం భగవంతుడి మీద ఆసక్తి మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా ఏ అనవసరమైన విషయాల మీద మనకు ఆసక్తి లేదు, అది ఆధ్యాత్మికంగా అయినా భౌతికంగా అయినా. అలాంటి స్థితినే ఏమంటారు, యోగ పూర్ణత్వంను పడేయుటకు అనేక విధాలు ఇంకా యోగ మార్గములు కూడా ఉన్నాయి అంట. అంటే ఇప్పుడు మనము భౌతికంగా ఆధ్యాత్మికంగా మనము ఎలాంటి కోరికలు లేవు, సరే, మరి శాస్త్రాలని సరిగ్గా అధ్యయనం చేస్తున్నాం. ఈ శాస్త్రాలని అధ్యయనం చేస్తుంటే ఏం చేయాలి, ఒక భక్తుడు ఎలా పురోగమించాలి అంటే అనేక యోగాలని చెప్పారు మనకి భగవద్గీతలో, భాగవతంలో. అయితే ఆ యోగాలలో ఏ యోగాన్ని మనం ఆచరించి భగవంతుడి దగ్గరికి చేరాలి అంటే అనేక రకాల యోగాలు ఉన్నా కానీ మనం భక్తి యోగాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఆ విధంగా భక్తి యోగాన్ని ఎంచుకోవడం అనేది కృష్ణ భగవాన్ని చేరడానికి అతి సులభమైన మార్గం అన్నమాట. మనకి ఎన్నో దారులు ఉండొచ్చు. మనం ఇక్కడి నుంచి గోలోక బృందావనికి వెళ్ళాలంటే మనం నడిచి వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, ఎడ్ల బండి మీద వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అంటే మనము ఎన్నో ఉన్నాయి మార్గాలు. అందులో ఇప్పుడు నువ్వు భక్తి యోగ మార్గం అనేది, భక్తి యోగ విధానం అనేది ఒక ఫ్లైట్ జర్నీ లాంటిది అనమాట. అంతకు మించిందే ఈజీది, సులభమైన పద్ధతి, ఫాస్ట్ గా వెళ్ళేది ఇంకొకటి లేదనమాట. అందుకని ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావన విధానం చేపట్టి జీవితపు అత్యున్నత పూర్ణత్వం చేర యత్నించవలెను. మనం పూర్ణత్వాన్ని చేరాలి అంటే
కృష్ణ భక్తి రసభావనలో ఉండాలి. నెక్స్ట్ శ్లోకం అండి. అసేవయాయం ప్రకృతేర్గుణానాం. అసేవయాయం ప్రకృతేర్గుణానాం. జ్ఞానేన వైరాగ్య విజృంభితేన. జ్ఞానేన వైరాగ్య విజృంభితేన. యోగేన యోగేన మయ్యర్పితాయ చ భక్త్యా. యోగేన మయ్యర్పితయా చ భక్త్యా. మాం ప్రత్యగాత్మా విహావరుందే. మాం ప్రత్యగాత్మాన మిహావరుందే. ఆ విధంగా త్రిగుణములను సేవింపక భక్తి యోగమునే, అనగా వైరాగ్యయుక్తమకు జ్ఞానము భక్తి యోగమునే వృత్తి కావించుకొనుచు దేవదేవుని భక్తియుత సేవ ఎందు మనస్సును సుస్థిరముగా నిలిచి ఉండెడి యోగము యోగమును అభ్యసించుచు మనుజుడు ఈ జన్మమునందే నా సాంగత్యమును బడయగలడు. ఏలయన నేనే పరతత్వమగు దేవదేవుడినై ఉన్నాను. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలన్నీ? హరే కృష్ణ మాతల భగవానుడు, కపిల భగవానుడు చెప్తున్నారు. అన్ని యోగాలకి ఈ విధంగా భక్తియుత సేవ చేసి వాళ్ళు ఈ విధంగా భక్తియుత సేవ చేయడం వలన ఈ జన్మంలోనే ఖచ్చితంగా చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనం ఈ శాస్త్రాలను అధ్యయనం చేసి ఇందులో చెప్పినట్టు మనం నడుచుకోవడం ద్వారా మనం ఈ జన్మమందే ఖచ్చితంగా భగవంతుని ధామానికి చేరుకుంటామని ఇక్కడ మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారన్నమాట. ఇంకేం చెప్తున్నారు? ఎందుకంటే నేనే పరతత్వమగు దేవదేవుడినై ఉన్నాను. అక్కడ ఆయనే భగవంతుడు నేనే అని స్వయంగా కపిల భగవానుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ పరతత్వానికి దేవదేవుణ్ణి నేనే, నన్నే ఖచ్చితంగా చేరుకుంటారు ఈ విధంగా భక్తి యోగ విధానాన్ని అవలంబించడం వల్ల అని చెప్తున్నారు. ప్రామాణిక శాస్త్రములందు తెలియజేయబడినట్లు శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము, దాస్యము మొదలగు నవవిధ భక్తి విధానములందు, అనగా ఒకదాని ద్వారా గాని, రెండిటి ద్వారా గాని, మూడిటి ద్వారా గాని, లేదా అన్నింటి ద్వారా భగవాన్ని భక్తియుత సేవను నర్చువాడు సహజముగానే త్రిగుణముల సేవలో నియుక్తుడై ఉండడు. ఆధ్యాత్మికంగా చక్కటి కలాపములు లేనిదే భౌతిక సేవానురక్తి నుండి బయటపడుట అసాధ్యం. కనుకనే భక్తిరహితులు వైద్యశాలను నిర్మించుట లేదా ధర్మ సంస్థలను ఏర్పాటు చేయటం వంటి నామమాత్రపు ప్రజాహిత లేదా పరోపకార కర్మల యందే అభిరుచిని కలిగి ఉందరు. నిస్సందేహముగా అవి మంచి కర్మలే, అనగా పుణ్యకార్యములే. వాటి ద్వారా కర్త ఈ జన్మమునందో లేదా తరువాతి జన్మమునందో ఇంద్రియ భోగమునకు మరింత సౌకర్యములు పొందవచ్చును. కానీ భక్తి యోగం అన్నది ఇంద్రియ భోగ పరిధికి పరమైనట్టిది. మనుజుడు భక్తి యోగపు ఆధ్యాత్మిక కర్మల యందు నెలకొలినప్పుడు ఇంద్రియ భోగ కర్మల యందు సహజముగానే నెలకొనడు. అనగా కృష్ణ భక్తి రసభావిత కర్మలు గుడ్డిగా కాకుండా జ్ఞాన వైరాగ్యముల పూర్ణ అవగాహనతో నిర్వహించబడును. ఇప్పుడు ఏం చెప్తున్నారండి? భక్తి యోగ విధానాన్ని అవలంబించాలి అని చెప్పారు. భక్తి యోగ విధానాన్ని అవలంబించడానికి ఏం చెప్పారండి? మనకి అనేక మార్గాలు చెప్పారు కదా. మా భక్తి యోగ విధానానికి మనకి ముఖ్యంగా 9 మార్గాలు చెప్పారు. అవి ఏంటివండి? శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, పాదసేవనం, వందనం, సాఖ్యం తర్వాత వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. అంటే 9 లక్షణాలలో ఏ లక్షణం ఒకటి పాటించడం ద్వారా, రెండైనా, మూడైనా, లేకపోతే 9 పాటించు, అంటే ఒకటి పాటించినా గాని ఆ భక్తి మార్గంలో నువ్వు పూర్ణత్వ స్థాయికి వెళ్ళగలవు. పూర్ణత్వ స్థాయికి ఒకటి పాటిస్తే వెళ్ళలేము, 9 పాటించాలి, మినిమం 5 పాటించాలి, అలాంటి రూల్స్ లేవన్నమాట. కేవలం శ్రవణం ద్వారా కూడా మనము పూర్ణత్వాన్ని సాధించవచ్చు. ఇవన్నీ తెలుసు కదా మాతాజీ, వివరించమంటారా?
భగవాన్ని భక్తియుత సేవ ఈ విధంగా భగవాన్ని భక్తియుత సేవ చేసిన వాడు త్రిగుణాల సేవలో నియుక్తుడై ఉండడు. త్రిగుణాల సేవ అంటే ఏంటండి? మనకున్న త్రిగుణాలు ఏంటి? సత్వ రజస్తమో గుణాలు. ఈ త్రిగుణాలకి మనము త్రిగుణాల అధీనంలో ఉండం, వాటికి సేవ చెయ్యం. ఎవరికి సేవ చేస్తాం? కేవలం భగవంతుడికి భక్తియుత సేవ మాత్రమే చేస్తాం. అయితే ఈ త్రిగుణాలకి అతీతంగా ఉండొచ్చు, త్రిగుణాలకి బయట ఉండాలి అంటే మనకి ఆ భక్తులు అభక్తులు అంటే, భక్తులు అంటే చాలా మంది ఏ విధంగా ఉంటారంటే, ఒక మనకి చాలా మందికి ఇది ఒక డౌట్ కూడా వస్తుంది అన్నమాట. మనము ఏదైనా మంచి కార్యం చేయాలి, త్రిగుణాలకు అతీతంగా ఉండాలి, మనకు ఎంత ఉన్నా కానీ వాటి మీద భౌతిక సుఖాల మీద ఆకర్షణ ఉండొద్దు అని చెప్తున్నాం. కానీ మన దగ్గర ఏమో చాలా డబ్బు ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సరైన జ్ఞానం లేని వాళ్ళు హాస్పిటల్స్, ధర్మశాలలు అని ఇంక ఏవేవో డొనేషన్స్ చేస్తారనమాట, కట్టిస్తారు. అది కూడా మంచి కర్మే, ఆ విధంగా కూడా చెయ్యొచ్చు. కానీ ఆ చేసే పని వలన మనకి పుణ్యమైనా వస్తుంది, పాపమైనా వస్తుంది. అది చేసుకుంటే మనకు పుణ్యమే వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి? ఆ పుణ్యం వచ్చిన ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చి పుణ్యం అనుభవిస్తూ ఉంటే మనకు ఏదైనా ఒక విషయంలో అనవసరపు అహంకారం రావచ్చు, ఇంకా ఏవేవో దోషాలు మనలో రావచ్చు. వచ్చినప్పుడు మనము పాప కార్యాలు కూడా చేస్తాం అన్నమాట. కేవలం పుణ్యం అనుభవించి వెళ్తామండి. పుణ్యం అనుభవించడం అంటే ఏదో మంచి రిచ్ ఫ్యామిలీలో రావచ్చు, ఇంకా ఏవేవో మంచి క్వాలిటీస్ ఉండొచ్చు మనకి, జ్ఞానం ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, మాట్లాడడం బాగా రావచ్చు. అవన్నీ వస్తే ఏమవుతుందండి? అనవసరంగా అహంకారం అనేది వస్తుంది, అప్పుడు మళ్ళీ పాపం అనుభవించడానికి మళ్ళీ రావాలి. అందుకని పుణ్యము వద్దు, పాపము వద్దు. మనకి ఏం కావాలి? భగవంతుడి భక్తియుత సేవ చాలు. భగవంతుడి భక్తియుత సేవ చేయడం వల్లనే మనము భగవద్ధామం అనేది చేరుకోగలం. ఆ విధంగా మనం భగవంతుడి భక్తియుత సేవ చేసేటప్పుడు మనము పూర్ణమైన కృష్ణ భక్తి రసభావతిలో భావనలో ఉండే భక్తులు ఏ కర్మ చేసినా పూర్ణ అవగాహనతో చేస్తారని చెప్తున్నారు. అవగాహన లేకుండా ఏదో ఒకటి తోచింది చెయ్యరన్నమాట. అది ఈ విధంగా పుణ్యకార్యాలు చేయడం అనేది తప్ప. పుణ్యకార్యాలు చేయొచ్చా చెయ్యకూడదా అనే ప్రశ్న ఎవరికైనా ఉదయిస్తే అది లాస్ట్ లో చర్చిద్దామండి. ఇప్పుడైతే మనకి ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాన్ ఎందే సదా మనస్సు సంలగ్నము కావింపబడి ఆ విధపు యోగ విధానము ప్రస్తుత జన్మనందే ముక్తి నొసగలగలదు. అటువంటి కర్మల నొనర్చువాడు వాసుదేవునికి సన్నిధికి రాగలడు. కనుకనే ఆత్మ దర్శులకు భక్తుల ద్వారా భగవల్లీలను శ్రవణం చేసడి విధానము చైతన్య మహాప్రభు ఆమోదించిరి. శ్రోతలు ఈ ప్రపంచము నందలి ఏ తరగతికి చెందిన వారని విషయము ప్రధానమైనది కానే కాదు. మనుజుడు ఆత్మదర్శియే మహాత్ముని నుండి కృష్ణలీలలను అణుకోతో శ్రద్ధగా విన్నచో ఆ దేవదేవుని అనగా ఏ ఇతర విధానము చేతనో జయింపబడని వాడు దేవదేవుని జయింపబడగలడు. అనగా భక్తుల నుండి శ్రవణం చేయుట లేదా వారితో సాంగత్యం అన్నది ఆత్మానుభవనకు అతి ముఖ్యమైన కార్యము. మొత్తం కంక్లూజన్ ఏం చేశారండి మళ్ళీ ఇందులో? భగవల్లీలని కేవలం భక్తుల ద్వారానే శ్రవణం చేయాలి, అభక్తుల ద్వారా శ్రవణం చేయకూడదు. అంటే మనం ఎవరి దగ్గర నుంచి ఈ శాస్త్ర జ్ఞానాన్ని అధ్యయనాన్ని పొందుతున్నామో వాళ్ళ గురించి మనకి ఎంతో కొంత అవగాహన ఉండి, ఇప్పుడు అవగాహన ఉండి అప్పుడు వాళ్ళ నుంచి మాత్రమే ఆ జ్ఞానాన్ని పొందాలి. ఇప్పుడు మాకు అవగాహన లేదు మాతాజీ, ఎవరు ఎలాంటి వారో మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ వింటేనే కదా తెలిసేది. అలాంటప్పుడు మీరు మీకు తెలిసిన వాళ్ళది విని అది సరి అయినదా కాదా అనేది జడ్జ్ చేసుకోవాలన్నమాట మనం.
ఆ జడ్జిమెంట్ అనేది మనకు రావాలి. మాకు లేదండి అంత జ్ఞానం, మేము చేసుకోలేము. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే భగవంతుణ్ణి ప్రార్థించాలి. మేము ఇక్కడికి వెళ్తున్నాము, వాళ్ళు ఒక జ్ఞానాన్ని మాకు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చేది సరి అయినదేనా కాదా, అందులో ఏమన్నా దోషాలున్నాయా, మీరే చెప్పండి, మీరే మాకు సరి అయిన మార్గాన్ని చూపించండి. భగవంతుణ్ణే ప్రార్థించాలన్నమాట. అప్పుడు మనకి దేవుడే సరైన మార్గాన్ని చూపిస్తాడు. సరైన వాళ్ళ నుంచి కాకుండా మనం ఈ శాస్త్ర అధ్యయనం చేసిన భగవంతుడి గురించి విన్నా గానీ అది మన సమయాన్ని వృధా చేస్తుంది. అంతే, ఇంకా మనం సరైన జ్ఞానాన్ని పొందడానికి ఇంకా మనకి చాలా సమయం కూడా తీసుకుంటుంది అన్నమాట. అనవసరంగా అలా చేయకుండా ఎవరు కరెక్ట్ పర్సన్ అనేది తెలుసుకొని మాత్రమే వినాలి. కానీ టీవీలో ర్యాండమ్ గా ఏదో ఒక ఛానల్ పెట్టి ఎవరో ఒకళ్ళు చెప్పింది అలా అసలు వినకూడదండి. ఆ విధంగా మనము శాస్త్ర జ్ఞానాన్ని పొందడం వలన భక్తుల ద్వారా మనము ఆత్మానుభవంలో మనము చాలా అగ్రసరులు అవుతాం, అంటే చాలా పురోగమిస్తాం అన్నమాట. ఆ విధంగా మనము ఈజీగా భగవంతుడి ధామాన్ని చేరుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం అండి, 28వ శ్లోకము. దేవహుతిర్ ఉవాచ. దేవహుతిర్ ఉవాచ. కాచిత్వయుచితా భక్తి ఈదృశీ మమ గోచరా. ఈదృశీ మమ గోచరా. యయా పదంతే నిర్వాణ. భగవానుడి ఆ వచనములను ఆలకించిన దేవహుతి ఇట్లు ప్రశ్నించాడు. నీ పాద పద్మ సేవనము నేను సులభమునగును శీఘ్రమునగును పొందుటకు ఏ విధమగు భక్తిని వృద్ధి కావించుకొనవలెను, కొనసాగించవలెను అని ఆమె ప్రశ్నిస్తున్నారన్నమాట. నీ పాద పద్మ సేవ నేను సులభంగా మళ్ళీ శీఘ్రంగా పొందాలి అంటే నేను ఏ విధమైన భక్తిని కావించాలి, అది ఏ విధంగా కొనసాగించాలి అని ప్రశ్నిస్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ని సేవ నుండి ఎవరును నిషేధింపబడలేదని భగవద్గీత ఎందు తెలపబడినది. స్త్రీ అయినను, శూద్రుడైనను, వైశ్యుడైనను కృష్ణ భక్తి భావంలో నెలకొనినచో అత్యున్నత పూర్ణత్వ స్థాయికి ఉద్ధరింపబడి భగవద్ధామమునకు చేరగలడు. వివిధ రకములకు భక్తులకు అనువైన భక్తియుత సేవ గురుకరణ చేతనే నిర్ణయింపబడి స్థిరపరచబడును. ఇక్కడ ఆమె అడిగిన ప్రశ్నకి అంటే ఇది అందరు తెలుసుకోవచ్చండి, ఆ జ్ఞానము, ఇంత గొప్ప జ్ఞానము స్త్రీలు, మళ్ళీ శూద్రులు, వైశ్యులు ఎవరైనా తెలుసుకోవచ్చా అంటే దానికి చెప్తున్నారన్నమాట. ఎవరైనా భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు, అందరూ కూడా కృష్ణ భక్తి భావనలో నెలకొనొచ్చు. దానిలో మనం అత్యున్నత పూర్ణత్వ స్థాయికి ఎవరైనా వెళ్ళొచ్చు అన్నమాట. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఇంకా ఎవరికి ఏది సరైనది, ఎవరు ఎందులో పురోగమించగలరు, ఆ మార్గాన్ని మనకు ఏది సరైన మార్గము అనేది చూపించేది గురువే అన్నమాట. మనకి కూడా గురువు కావాలి అన్నా, గురువు లేకపోయినా భగవంతుణ్ణి మనము ప్రార్థిస్తే సరైన గురువుని భగవంతుడే చూపిస్తారు. మనకు కమిట్మెంట్ ఉండాలన్నమాట. కృష్ణ భగవానుడు ఏ విధంగా చేస్తారంటే మనము ఏం ఆలోచిస్తే, మనం ఏం చేస్తే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తారనమాట. ఒక మిర్రరు ఏ విధంగా మన ఆలోచనలు, అది తెలియదు కానీ మనం ఎలా చూస్తే అలా చూస్తుంది. మనం కొడితే అది కూడా చెయ్యెత్తితే అది చెయ్యెత్తుతుంది, మనం తిడితే అది తిడుతుంది, మనం నవ్వితే అది నవ్వుతుంది అనమాట. అదే విధంగా కృష్ణ భగవానుడు కూడా మన మనసులో భావాన్ని బట్టి మనకి ఫలితం అనేది ఇస్తారనమాట. నేను నాకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నేను నాకు ఏకాదశి చెయ్యాలని ఉంది. ఏకాదశి చెయ్యాలి అని చెప్పగానే చాలా మంది అనవసరమైన సందేహాలు, నేను చెయ్యలేను మాతాజీ, నాతోని కాదు మాతాజీ, నేను ఉండలేను, నాకు అలవాటు లేదు అని ఎన్నో సందేహాలు చెప్పొచ్చు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే నాకు ఎన్నో ఉన్నాయి ప్రాబ్లమ్స్, కానీ నేను ఏకాదశి చెయ్యాలనుకుంటున్నా అని బస బలంగా సంకల్పం తీసుకొని భగవంతుణ్ణి ప్రార్థించామనుకోండి, ఆ శక్తిని మనకిస్తారు.
మనము అసలు ఆలోచన అనేది చెయ్యకపోతే ఇయ్యరన్నమాట. భగవంతుడికి ఎంత పార్షియాలిటీ ఉందో. ఆ ఎవరండి అనంత ప్రభుజీ ఎంత బాగా ఏకాదశి చేస్తారు. నేను కావాలనుకుంటున్నా కానీ నాకు ఆ కరుణ ఇవ్వట్లేదు అంటే అది అనవసరమైన మూర్ఖమైన ఆలోచన అనమాట. మనం ఏం కోరుకుంటామో అదే ఇస్తారు. నేను మార్నింగ్ లేవాలి, నాకు సహాయం చెయ్యండి అంటే ఎప్పుడో ఒకసారి మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అంతేగాని నేను లేవలేనండి అని మనమే ఒక 100 రకాల రీజన్స్ తీసుకొస్తే అది ఖచ్చితంగా దేవుడి సహాయం అనేది మనకు ఉండదు అనమాట. మనం ఎట్లా ఆలోచిస్తే, ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా ఆ మనం భగవంతుడితోని మనము ఏ విధంగా ఉంటామో ఆ విధంగానే మనతో ఉంటారు. అది కృష్ణ భగవానుడు. కానీ చైతన్య మహాప్రభు అలా కాదండి. మనము ఏ విధంగా ఉన్నా మనకు ఆయన ఇచ్చేది కృష్ణ భక్తి. అందుకే అందరూ చైతన్య మహాప్రభువుని పూజించాలి. నెక్స్ట్ అండి 29వ శ్లోకము. యో యోగో భగవద్ బాణో, యో యోగో భగవద్ బాణో, నిర్వాణాత్మం నిర్వాణాత్మం స్వయోదితః, నిర్వాణాత్మం స్వయోదితః, ఈదృశః కతి చాంగాని, ఈదృశః కతి చాంగాని, యతస్తత్వావబోధనం, యతస్తత్వావబోధనం. నీవు వివరించినట్టు యోగ విధానం పూర్ణ పురుషోత్తముడకు భగవానుని పైననే లక్షింపబడి, నీవు వివరించినట్టు యోగ విధానము పూర్ణ పురుషోత్తముడకు భగవానుని పైననే లక్షింపబడి భౌతిక అస్తిత్వమును పూర్తిగా అంతమొందించుటకే ఉద్దేశింపబడినది. దాని స్వభావమును నాకు ఎరుకపరచుము. అట్టి ఉదాత్తమగు యోగమును యథార్థముగా నెరుగుటకు నేను ఎన్ని మార్గములు కలవు. ఇంకా ప్రశ్నిస్తుందన్నమాట అందులో. ఈ ఒక్క ప్రశ్నలో దీనికి ఎన్ని రోజులు చెప్తారో చూడండి కపిల భగవానుడు. ఏం అడుగుతున్నావా? నువ్వు చెప్పావు పూర్ణ పురుషోత్తముడు భగవాన్ని పైననే లక్షింపబడి, మన మనసు భగవాన్ మీద ఉండాలి అని చెప్పారు. తర్వాత భౌతిక అస్తిత్వాన్ని పూర్తిగా అంతమొందించమన్నారు. భౌతిక అస్తిత్వాన్ని పూర్తిగా వదులుకొని కేవలం భగవాన్ మీదనే మనసుని లగ్నం చేయాలి. అందుకోసమే నీ యోగ విధానం అనేది ఉన్నది. అయితే దాని స్వభావం ఏ విధంగా ఉంటుందో నాకు ఎరుకపరచు. కేవలము యోగ విధానం భగవంతుణ్ణే మనం ధ్యానించి భౌతిక అస్తిత్వాలను అన్నిటినీ వదిలేయాలి. దానికి నువ్వు ఎలాంటి యోగ విధానాన్ని, దానికి నా స్వభావం ఎలా ఉండాలి, దాని స్వభావం ఏ విధంగా ఉంటుందో నాకు ఎరుకపరచు అంటే దానికి చాలా ఉంటాయి కదండి. భౌతికమైన విషయాలని అన్నిటి మీద వదిలేయి అంటే మనము మన మనసు ఎలా ఉంది, దానికి మనం వదిలేయడానికి మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దాన్ని వదిలేయడానికి నేను ఏం చెయ్యాలి, అవన్నీ పూర్తిగా అన్ని వివరించమంటుందన్నమాట. అట్టి ఉదాత్తమగు యోగమును యథార్థముగా నిరుపుటకు ఎన్ని మార్గములు ఉన్నవి. నువ్వు చెప్పిన యోగము చాలా గొప్పది కదా, దాన్ని యథార్థముగా తెలుసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అని అడుగుతుందన్నమాట. పరతత్వపు వివిధ అవస్థలను లక్షించుచు యోగ విధానం అనేక రకములుగా ఉన్నది. జ్ఞాన యోగ విధానము నిరాకార బ్రహ్మ తేజంపై లక్షించి ఉండును. హఠయోగము పరతత్వము యొక్క పరమాత్మ తత్వముపై లక్షించి ఉండును. కానీ శ్రవణ కీర్తనాది నవవిధములుగా నిర్వహించబడి భక్తి యోగము మాత్రము భగవాన్ని పూర్ణానుభవం పైననే లక్షితమై ఉండును. ఆత్మానుభవమునకు వివిధ పద్ధతులు ఉన్నప్పటికీ దేవహుతి ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా భక్తి యోగ విధానమునే భగవానునిచే ఇదివరకే మొట్టమొదట వివరించబడినది. అయిగు భక్తి యోగ విధానమునే తెలుపుచున్నది. శ్రవణము కీర్తనము శ్రమరణము వందనము మందిరమందు భగవద్ అర్చనము భగవత్ సేవనము భగవాని ఆజ్ఞా పాలనము ఆ దేవదేవునితో మృత్యువత్వము నేర్పుట అంత్యమున సమస్తమును అతని సేవ యందు సమర్పణము కావించుట అనునయే భక్తి యోగమునందలి వివిధ అంశములు. ఈ శ్లోకమునందు నిర్వాణాత్మానం
అను పదము ప్రధానమైనది. భక్తి యోగమును అంగీకరించనిదే ఎవ్వరును భవమును అంత ముందింపజాలరు. జ్ఞానులు జ్ఞాన యోగమునందు అభిరుచిని కలిగియుందురు. గొప్ప తపస్సును అనురించిన మనుజుడు తనను తాను బ్రహ్మజ్యోతి వరకు ఉద్ధరించుకొనినను తిరిగి భౌతిక జగమునకు పతనము చెందే అవకాశము కలదు. అనగా జ్ఞాన యోగం అన్నది నిజముగా భగవానుని భవమును నశింపచేయబోదు. ఆ విధంగా పరమాత్మ తత్వముపై లక్షింపబడి ఉండు హఠయోగ విధానమునకు సంబంధించిన వరకు దాన్ని అభ్యసించు పెక్కు యోగులు పతనము చెంది ఉండిరి. కానీ భగవాని సన్నిధికి ఒక్కసారి చేరిన పిదప భక్తి యోగులు తిరిగి ఈ భౌతిక జగత్తునకు మరలిరారు. ఏం చెప్పారండి, ఇప్పుడు పరతత్వాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని రకాల యోగాలు ఉన్నాయని దేవహుతి అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, అది ఇంకా చాలా వివరంగా వివరిస్తారు. అయితే ముందే ఆయన ఏం వివరిస్తారు అనే విషయాన్ని ముందే మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారన్నమాట. ఆయన ఇంకా తర్వాత ఆ శ్లోకాల్లో కూడా వివరిస్తారు. అయితే ఇక్కడ సింపుల్ గా ఏం చెప్పారంటే, మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే అనేక యోగ విధానాలు ఉన్నాయి. అందులో జ్ఞాన యోగ విధానం ఒకటి. జ్ఞాన యోగం విధానం ఏం చెప్తుంది, నిరాకార బ్రహ్మ తేజంపైనే వాళ్ళు లక్ష్యం చేసుకొని ఉంటారన్నమాట. జ్ఞానము అంటే నిరాకార బ్రహ్మమే జ్ఞానం అనుకుంటారు. ఇంకా యోగం ద్వారా, ఇంకా ఇంకో యోగం ఏందండి, హఠయోగము, ఆ మళ్ళీ అష్టాంగ యోగము, అంటే ధ్యానం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవడం, అది కూడా ఒకటి మార్గం. ఇంకొకటి భక్తియుత సేవా మార్గం, అది మాత్రమే అత్యున్నతమైంది అని చెప్పుకున్నాం కదా, దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తున్నారు అన్నమాట. శ్రవణం అంటే భగవంతునికి ఆ శ్రవణం చేయడం. ఇప్పుడు మనం చేసేది అందరం శ్రవణం చేస్తున్నాం. కీర్తనం అంటే భగవంతుని గురించి చర్చిస్తున్నాం. ఇంకా స్మరణం, ఇప్పుడు చెప్పినవన్నీ మనం గుర్తు తెచ్చుకోవడము, మన మనసులో మననం చేసుకోవడం, అదే స్మరణం. నెక్స్ట్ వందనం, భగవంతుడికి భక్తితోని వందనం చేయాలి. కానీ టెంపుల్కి వెళ్ళాము, అందరూ చూస్తున్నారని వందనం చేయడం, అది భగవంతుడి చూడంగానే వందనం చెయ్యాలి అనేది కర్మకాండలో భాగం అన్నమాట. అది చెయ్యాలి కాబట్టి చేయడం, ఆ విధంగా కాకుండా మనస్ఫూర్తిగా భగవంతునికి వందనం చేయడం కూడా, అది కూడా ఒక భక్తి యోగ విధానం. ఇంకొకటి అర్చనము, మందిరం నుండి భగవంతుని అర్చనము. మందిరం అంటే టెంపుల్కి వెళ్ళి అర్చించాలండి, మనం ఇంట్లో చేయకూడదా అంటే ఇంట్లో కూడా మనము మన ఇల్లునే మందిరంలాగా మార్చుకొని ఇంట్లో కూడా మనము అర్చనం చేయొచ్చు, భగవంతుని అర్చించు. ఇంకొకటి భగవత్ సేవనము, సేవ చేయాలి అని చెప్పారు. అందులో ఎవరి సేవ చేయాలండి, భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయాలి. భగవంతుడి భక్తియుత సేవ అండి, మన దగ్గర భగవంతుడు ఉన్నారా మన ముందు ఆయన సేవ చేసుకోవడానికి. మరి ఎవరికి సేవ చేయాలి భగవంతుడి భక్తియుత సేవ అంటే, మనం ఇంట్లో ఒక అర్చా విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహానికి మనం రోజువారీ చేయాల్సిన అన్ని పనులు చేయడము, అది కూడా సేవే. ఇంకా భగవంతుడికి ఏది ఇష్టమో తెలుసుకొని ఆ సేవ చేసేవాళ్ళు, ఆ పనులు చేసిన వాళ్ళు కూడా భగవంతుడి సేవ చేసినట్టు. భగవంతుడికి ఏమి ఇష్టం అండి, భగవంతుడికి మనతో పాటు ఇంకొంతమందికి ఈ భక్తియుత సేవా మార్గంలోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా కృష్ణ భక్తిని పరిచయం చేయడం భగవంతుడికి ఇష్టం. అందుకని ఆయనకి ఇష్టమైన పనిని మనం చేస్తే అది కూడా భగవంతుడే సేవే అన్నమాట. ఏ విధంగా, ఒక వాళ్ళు గొప్ప దేవి దేవతలు కానీ గురువులు కానీ ఉంటే, వాళ్ళ శిష్యులమైతే మనము భక్తులమైతే ఎదుటి వాళ్ళ మనసుని అర్థం చేసుకొని చేయాలన్నమాట. అయ్యో భగవంతుడు మా నాకు చెప్పలేదండి, అందరికీ ప్రచారం చేయమని నాకు వచ్చేప్పుడు చెప్పలేదు అంటే, ఈ శాస్త్రాల్ని తెలుసుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నాం, మనకేం చెప్తున్నారు, మీరు వినండి భగవంతుని కథల్ని, ఇంకొక నలుగురికి చెప్పి వినేటట్టు చేయండి. అదే చెప్తుంటే అది మనకే అనుకొని మనం తీసుకోవాలన్నమాట. స్పెషల్ గా నాకు వచ్చి చెప్పలేదండి అని అనుకోకూడదన్నమాట. ఎందుకంటే ఎవరికి వచ్చి చెప్పరు, ఎందుకంటే మనకంత అర్హత లేదు. ఆయన వచ్చి చెప్పినా వినే అర్హత లేదు, చూసే అర్హత లేదు. ఇన్ కేసు మనకు అర్హత వస్తే డైరెక్ట్ గానే చెప్తారు ఏం చేయాలో సేవ. ఆ విధంగా సేవ చేయడం ద్వారానే ఎవరితో అయినా మనకు బంధం అనేది ఏర్పడుతుంది. ఇంకొకటి భగవంతుడి ఆజ్ఞాపాలనం. ఆజ్ఞాపాలనం అంటే
ఏం చెప్తే అది చెయ్యడం. భగవంతుడి మనసులో ఏముందో, శాస్త్రాలలో ఏం చెప్తున్నారో అది చేస్తే అది ఆజ్ఞాపాలనం. దాన్ని ఏమంటారు? దాస్యము. దాస్యం అంటే ఏందండి? దాసుడు అంటే యజమాని ఏం చెప్తే అది చేస్తాడు, వాళ్ళని దాసులు అంటారు. అందుకని భగవంతుడు ఏం చెప్తే ఆయన ఆజ్ఞని పాలిస్తే అదే మనము దాస్యం చేసినట్టు. ఇంకొకటి మిత్రత్వం. భగవంతుడు ఏం ఫ్రెండ్షిప్ చేస్తామండి? భగవంతుడు అక్కడ విగ్రహం రూపంలో ఉంటాం, మనం ఇక్కడ ఉంటాం. మనం ఏం ఫ్రెండ్షిప్ చేస్తాం? మనం ఏమైనా చెప్తే ఆయన వింటాడా? మళ్ళీ ఆయన ఏమైనా మనకు ఆన్సర్ ఇస్తాడా? మనకేమైనా మనతో పాటు ఏమైనా షేర్ చేసుకుంటాడా? ఏం చేసుకోడు. మరి మనం ఎట్లా చేయాలి ఫ్రెండ్షిప్ అంటే, మన మనసులో అన్ని విషయాల్ని భగవంతుడితోనే ప్రతిరోజు మన మనసులోనే చెప్పుకుంటే అదే ఫ్రెండ్షిప్ అన్నమాట. భగవంతుడితోని ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఎట్లండి? అసలు ముందు ఎవరితో అయినా మనం ఫ్రెండ్షిప్ చేయాలి అంటే వాళ్ళు మనకి కనిపించాలి, వాళ్ళు ఒక వ్యక్తులు ఉన్నారనుకోవాలి, వాళ్ళు మనకి వాళ్ళ పద్ధతులు విధానాలు అన్ని నచ్చాలి. అప్పుడు కదా మనము ఆ వాళ్ళ మీద మనకి నమ్మకం కూడా కలగాలి. అప్పుడే కదండి ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసేది. అంటే మనం భగవంతుడితోని ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మనము భగవంతుడిని ఈ విధంగా అన్ని విధాలుగా నమ్మాలి. భగవంతుడు ఉన్నాడు, ఆయనకు ఒక రూపం ఉంది, ఆయనకు ఆలోచనలు ఉన్నాయి, ఆయన మనం చెప్పేది వింటున్నాడు, ఆయన చాలా గొప్పవాడు. అవన్నీ నమ్మకం రావాలి. నమ్మకం వస్తేనే ఆయన భక్తియుత సేవ చేసి ఆయన మీద నమ్మకం వచ్చి ఆయనతో ఆయనని మనం ప్రేమిస్తేనే అప్పుడు మనకు ఫ్రెండ్షిప్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. అప్పుడే మన మనసులోని ప్రతి ఫీలింగ్ ని భగవంతుడితోని షేర్ చేసుకుంటాం. దాన్నే మృతత్వము అంటారు. ఇంకొకటి ఆత్మ నివేదనము. అంటే ఇంకా పూర్తిగా భౌతికంగా శారీరకంగా తనని తాను భగవంతుడికి సమర్పించుకోవడం, మన జీవితమే ఇంకా భగవంతుడి సేవకు అంకితం చేయడం, అదే ఆత్మ నివేదనము అని తెలుసుకోవచ్చండి. ఈ విధంగా భక్తి యోగ విధానం ద్వారానే మనము భవాన్ని అంతమొందించగలం. భవం అంటే ఏంటండి? భవము భవసాగరము అంటాం కదా. భవము అంటే సంసారము. ఇప్పుడు మనము ఉన్న ఈ భౌతిక జీవితమే భవము. ఆ విధంగా మనము భక్తి యోగం ద్వారానే ఈ భవాన్ని దాటగలం, కానీ జ్ఞాన యోగం ద్వారా ధ్యాన యోగం ద్వారా ఈ భవాన్ని దాటలేము అని చెప్పారు మనకి ఇక్కడ. ఇదే విషయాన్ని మనకు భగవద్గీత యందు కూడా స్థిరపరచబడినది. యద్గాత్వాన నివర్తంతే అంటే అచటకు చేరిన పిదప తిరిగి రాడు, తక్వా దేహం పునర్జన్మనైతి. ఇంకా ఈ విధంగా భగవంతుడి భక్తియుత సేవ చేసి భగవద్ధామానికి చేరే వాళ్ళు ఇంకా తిరిగి ఈ భూమి మీదకి రారు. ఏ విధంగా? నువ్వు హఠయోగం ద్వారా జ్ఞాన యోగం ద్వారా నువ్వు ఎంత భక్తియుత సేవలు చేసినా అది నువ్వు చేసిన ఏదైనా పుణ్యం సంపాదించుకొని నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్ళినా ఆ పుణ్య ఫలం అంతా అయిపోతే మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే, అది ఖచ్చితం. ఈ రెండు మార్గాలలో ఏ మార్గాన్ని ఎంచుకొని నువ్వు భగవంతుని చేరినా అది శాశ్వతం కాదు. కేవలం భక్తి యోగ విధానం ద్వారానే నువ్వు భగవంతుని శాశ్వతంగా పొందగలవు. ఆత్మ నిత్యమైనట్టిది, శాశ్వతమైనది కనుక నిర్వాణం అనగా మనుజుని భౌతిక అస్తిత్వమును అంతమొందించుట అనియే భావము. భవమును అంతమొందించుట అనగా భగవద్ధామమున కేగుటయే. భగవాన్ని అంతమొందించడం అంటే సంసార సాగరాన్ని అంతమొందించడము, ఈ భౌతికమైన జగత్తుని అంతమొందించడం అంటే మనం ఈ భౌతిక జగత్తుని వదిలిపెట్టడం. వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాం? భగవద్ధామానికి వెళ్తాం. అది కూడా శాశ్వతంగా. భగవద్ధామానికి ఎవరు వెళ్తారండి? శాశ్వతమైన ఆత్మ వెళ్తుంది. ఆ శాశ్వతమైన ఆత్మ శాశ్వతంగా భగవంతుడి దగ్గరికి వెళ్తుంది అన్నమాట. జీవుడు ఏ విధంగా ఆధ్యాత్మిక జగత్తు నుండి భౌతిక జగత్తునకు పతనము చెందునని కొన్ని మార్లు ప్రశ్నింపబడుచుండదు, దానికి ఇచట సమాధానం ఒసగబడినది. భగవానునితో ప్రత్యక్ష సంబంధము పొందినట్లుగా వైకుంఠ లోకములకు ఉద్ధరింపబడినంత వరకు జీవుడు పతనము చెందు అనగా నిరాకార బ్రహ్మజ్యోతి నుండి ధ్యాన సమాధి నుండి పతనము చెందు అవకాశం ఉండును. ఈ శ్లోకమునందలి భగవద్ బాణ అను వేరొక పదము కూడా ప్రధానమైనది, అనగా భక్తి యోగం అన్నది భగవానుని పైననే లక్షింపబడి ఉన్నట్టి బాణము వంటిది. నిరాకార బ్రహ్మజ్యోతి చేజమునో లేదా
పరమాత్మానుభూతిని పొందుటకు భక్తి యోగము మనసుని ప్రేరేపించును. అతి వాడి అయినది మరియు వేగము కలది అయిన ఆ బాణము నిరాకార బ్రహ్మము హృదయస్థ పరమాత్మ తత్వస్థితులను ఛేదించుకొని నేరుగా పూర్ణ పురుషోత్తమునకు శ్రీకృష్ణ భగవాన్ని చేరగలడు. ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ? జీవుడు ఏ విధంగా ఆధ్యాత్మిక జగత్తు నుండి భౌతిక జగత్తునకు, ఆ మనకి ఏం చెప్పారు, ఏ విధంగా నువ్వు జ్ఞాన యోగంలో ధ్యాన యోగంలో భగవంతుణ్ణి చేరితే మనము మళ్ళీ ఖచ్చితంగా ఈ భౌతిక లోకాలకు రావాల్సిందే. అంటే నువ్వు వైకుంఠ ధామాన్ని చేరడానికి ఎన్ని మెట్లు ఎక్కినా పూర్తిగా వైకుంఠ ధామానికి చేరలేకపోయినావు అంటే తిరిగి నువ్వు మళ్ళీ ఈ భౌతిక లోకమైన, ఈ మృత్యులోకమైన, ఈ భూమి మీదకి ఖచ్చితంగా రావాల్సిందే. ఆ విధంగా మనము భగవాన్తో ప్రత్యక్ష సంబంధం పొందినట్లుగా వైకుంఠ లోకమునకు ఉద్ధరింపబడనంత వరకు మనం ఆ లోకానికి వెళ్తేనే ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది. సంబంధం ఉంటే ఖచ్చితంగా మనని ఆపుతారనమాట. ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఆ కొత్త ప్లేస్ మనం ఏం చేస్తాం, ఎవరైనా ఈ ప్రదేశంలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చూస్తాం. చూస్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఏ విధమైన సహాయం చేస్తారు అని తెలుసుకోవచ్చు. అందుకని తెలిసిన వారు లేకపోతే మనకి అసలు ఆ పని ఎక్కడైనా వెళ్తే ఆ తెలియని ప్రదేశంలో మనకు ఆ పని జరుగుతుందని హోపే ఉండదు అనమాట. అందుకని తెలిసిన వాళ్ళ ద్వారానే మనము, అందుకని భగవంతుడికి మనం తెలిసి ఉండాలి, భగవంతుడికి మనము వెల్ నోన్ పర్సన్ అయి ఉండాలి. అప్పుడు భగవంతుడు మనము ఎక్కడైనా ఉంటే అగో రండి అని మనని భగవద్ధామానికి తీసుకెళ్తారు. మనం భగవంతుడికి తెలిసిన పర్సన్ లా లేకపోతే, ఫెమిలియర్ గా లేకపోతే మనకు అవకాశం ఉండదు. ఫెమిలియర్ అంటే అందరికీ అందరూ తెలుసండి, భగవంతుడికి మనం ఫెమిలియర్ కాకపోవడం ఏంటి అంటే భక్తి యోగ విధానంలో ఫెమిలియర్ అయి ఉండాలి. అందరిలో జీవులలో ఒక జీవిలాగా మనం ఉండకూడదు. ఆ విధంగా ఈ శ్లోకంలో భగవద్ బాణము, భక్తి యోగం మాత్రమే ఒక బాణము, అది భగవద్ బాణము. అది ఎప్పుడు చేరుతుంది భగవంతుణ్ణి, మనము కరెక్ట్ గా భక్తి యోగం దాన్ని పట్టుకు అది పట్టుకొని మనము భగవంతుడికి సంధిస్తే కరెక్ట్ గా భగవంతునికి చేరుతుంది. ఇంకా మనం ఆ బాణం కాకుండా ఇంకేదేదో బాణాలు మనం గనక సంధిస్తే అవి ఇంకెక్కడికి వెళ్తాయి అన్నమాట, నిరాకార బ్రహ్మానికో లేకపోతే ఇంకా స్వర్గలోకానికో, ఎక్కడికో ఇంకా భౌతిక ఉన్నత లోకాలకి చేరుతాయి అన్నమాట. కేవలం భక్తి యోగం అనే బాణం మాత్రమే భగవంతుణ్ణి చేరుతుంది అని తెలుసుకున్నామండి. హరే కృష్ణ మాతాజీ, సమ్మరైజ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇవాళ మనము సాంఖ్యయోగంలో కంటిన్యూషన్ గా తెలుసుకున్నాము కపిల భగవానుడు తన తల్లికి ఈ విధంగా బోధిస్తా ఉన్నాడు. అసలు సాంఖ్యయోగం అంటే ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవడమే. అయితే భక్తులు ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా తన భక్తి మార్గాన్ని కోల్పోరు. ఎగ్జాంపుల్స్ అని నిన్న చదువుకున్నాము చైతన్య మహాప్రభు అన్ని, వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా గానీ భక్తి జీవితాన్ని మాత్రం వదులుకోక ఇంకా భక్తిని ప్రచారం చేశారు. అదే విధంగా భక్తుల సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది చాలా అవసరం. అసలు అప్పుడే భగవంతుని మనం అర్థం చేసుకోగలుగుతాము. అదే విధంగా భక్తుల సాంగత్యం ద్వారానే భక్తి కూడా వస్తుంది, భక్తుల సాంగత్యం ద్వారానే పూర్ణత్వం కూడా వస్తుందని తెలుసుకున్నాము. అంటే అంత ఇంపార్టెంట్ భక్తుల సాంగత్యం. అంతేకాకుండా మన మనసును నియంత్రణలో పెట్టుకోవాలి, అది ఉండాలంటే కూడా మనకి ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉండాలి మన మనసు. అప్పుడే మనము భక్తి యోగం అలా ఉండాలి, మనసు భగవంతునే నిలుపుకోవాలి, భౌతిక విషయాల మీద అంత ఇంట్రెస్ట్ తగ్గించాలి. అప్పుడే మనసు నియంత్రణ ఉంటుంది, అది కూడా కేవలం భక్తి యోగం ద్వారానే అవుతుంది అని కూడా తెలుసుకున్నాము. ఏ విధంగా అయినా కానీ భగవంతుని మనం చేరాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం తెలుసుకుంటా ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే భగవంతుని గురించే తెలుసుకుంటూ ఆయన గురించే అనుకుంటూ ఉంటే మనకి మనసు అనేది నియంత్రణలో ఉంటుంది అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే నిరంతరం మనము చింతన, మనము భగవంతుని చింతన చేయాలి.
అది అదే భక్తి యోగం, అది మనకి ఒక ముక్తికి కూడా మార్గము అని తెలుసుకున్నాము. అయితే అతి మనము ఈ జన్మలో కూడా భక్తి చేస్తే భగవద్ధామానికి వెళ్ళవచ్చు, మళ్ళీ మనము ఇక్కడికి రావాల్సిన పని ఉండదు. అయితే కపిల భగవానుడు స్వయంగా చెప్తాడు, నేనే చేరుస్తాను, అంటే నా దగ్గరికే మీరందరూ చేరుకుంటారు అని చెప్పారు. ఆ తర్వాత నవయుగ భక్తి, 9 భక్తి యుగ మార్గాలను కూడా మనం తెలుసుకున్నాము. శ్రవణము, కీర్తనము, ఆ తర్వాత పాద సేవనము, వందనము, సౌఖ్యము, ఆత్మ నివేదనము, అర్చనము, దాస్యము, ఇలాంటివన్నీ భగవంతుని చేరాల్సినటువంటి వివిధ భక్తి యోగ దారులు అని తెలుసుకున్నాము. అయితే మనకి పుణ్యమొద్దు పాపమొద్దు, కేవలం మనం భగవంతుణ్ణి భగవంతుణ్ణి భక్తి చేయడం ద్వారానే మనం తెలుసుకోవచ్చు అని తెలుసుకున్నాము. అయితే ఎవరి దగ్గరికి అయితే మన మనసు ఏ విధంగా మనం లగ్నం చేసుకోవాలి అంటే, కొంతమంది ఏం చేస్తారంటే వివిధ రకాలైనటువంటి వేరే యోగ విధానాలను అనుసరించి భగవంతుని చేరుకోవాలని చాలా ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్ కి ధ్యాన యోగం గానీ, హఠ యోగం గానీ, అష్టాంగ మార్గాలలో ఉన్నటువంటి వేరే రకాలైనటువంటి అన్ని యోగ విధానాలను వాళ్ళ ద్వారా ట్రై చేస్తారు భగవద్ధామానికి చేరడానికి. కానీ అది అయితే సాధ్యం కాని పని. కేవలం వాళ్ళు ఒక స్థానం వరకే చేరుకుంటారు, నిరాకార బ్రహ్మాన్ని మాత్రమే చేరుకోగలుగుతారు, కానీ వాళ్ళంతకు మించి ఉన్నటువంటి భగవద్ధామానికి చేరుకోలేదు. అది జ్ఞాన యోగం అయినా పర్వాలేదు, అష్టాంగ యోగం అయినా పర్వాలేదు, అక్కడే వాళ్ళు నేర్చుకుని ఉంటారు, కానీ సంపూర్ణంగా భగవంతుని మాత్రం వాళ్ళు చేరుకోలేరు, భగవద్ధామానికి చేరుకోలేరు. అదేవిధంగా ఇంకా చాలా విస్తారణంగా శ్రవణము, కీర్తనం గురించి, స్మరణ గురించి, వందనం గురించి, అర్చన గురించి, మిత్రత్వం గురించి, దాస్యం గురించి కూడా అర్థం చేసుకున్నాము. ఇవన్నీ భక్తి యోగ విధానాలు, వీటి ద్వారానే మనం భగవంతుని చేరొచ్చు, శాశ్వతంగా మనం భగవంతుని దగ్గర ఉండొచ్చు అని తెలుసుకున్నాము. అంటే మనని ఈ భక్తి యోగమే, ఈ విధానాలే మనని ప్రేరేపిస్తాయి భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి అని తెలుసుకున్నాము. అయితే భగవంతుని మనము యాక్చువల్లీ మనం ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళి ఎంత పురోగతిని చెందాలి, ఎంత లీనం కావాలి, భగవంతుడికి ఎంత దగ్గర కావాలి అంటే భగవంతుడే మనని గుర్తుపట్టేంత భక్తి మనకి రావాలి. అలాంటి వరకు మనము భక్తి సాధన చేయాలి అని తెలుసుకున్నాము. అంటే ఇది భక్తి, అంటే భక్తి యోగమే ఒక రామభాణం లాంటిది, మనని ఒక భగవంతుని చేరుకోవడంలో ఇదే ఒకటి మనకి రామభాణం అని మనం తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వినిపించట్లేదు మీరు మాట్లాడేది. ఓకే, కామేశ్వరి మాతాజీ ఎదుటి వాళ్ళ మనసుని అర్థం చేసుకొని ప్రవర్తించారు మాతాజీ. కొంచెం ఆలస్యం అయింది కాబట్టి చాలా ఫాస్ట్ గా ముగించారు మాతాజీ, అన్ని కవర్ చేశారు. థ్యాంక్ యూ మాతాజీ. అంటే మీ ఎక్స్ప్లెనేషన్ చాలా మంచిగా డీటెయిల్ గా చెప్తారు మాతాజీ, మెయిన్ పాయింట్స్ తొందరగా చెప్పాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. మనసు ఏని పరిపరి విధాలుగా ఎలా మనని మిస్గైడ్ చేస్తూ ఉంటుంది, సో దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొని వచ్చి భగవంతుని పైన ఏకాగ్రత చెప్పే విధానం చాలా బాగుంది మాతాజీ. చాలా మంది అంటారు తెలియకుండానే రోజంతా టీవీ ముందు కూర్చోవడము, రోజంతా ఏదో విధంగా కాలక్షేపం చేయడము, ఏదో ఒక జంతువుల పెంచుతూ కాలక్షేపం చేయడము, ఏదో ఒకటి తెలియకుండా. సో ఇవాళ లెసన్ అయితే చాలా పెద్ద లెసన్ మాతాజీ. అట్లీస్ట్ వాళ్ళు అంటారు ఏమీ లేదు, ఇవాళ రేపు ధనం ఉన్న వాళ్ళే కాదు మాతాజీ, ధనం లేని వాళ్ళు కూడా టైం ని కిల్ చేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇంపార్టెంట్ మెసేజ్. వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది, దేవుడికి ఫెమిలియర్ అయ్యేది కూడా చాలా ఉంది, చాలా బాగున్నాయి మాతాజీ ఇవాళ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ప్రశ్నలు ఏమి ఉండవు మాతాజీ, మీరు చెప్తే మాత్రం అన్ని రామబాణంలాగా అన్ని చీల్చుకొని భక్తి మార్గంలోకి భగవద్ధామాన్ని చేరేటట్టు చేస్తారు మాతాజీ. మీ ఒక్కొక్క శ్లోకానికి ఇచ్చే వివరణ మాత్రము చాలా బాగుంటుంది మాతాజీ. ఈరోజు చాలా బాగుంది అసలు. భక్తి అనే మాది బాణంతో నిరాకార బ్రహ్మాన్ని
ఉదయస్థంలో ఉన్న పరమాత్మ తత్వస్థితులను కూడా ఛేదించుకోగలుగుతది అనేది చాలా బాగుంది మాతాజీ. అసలు అంటే ఏ విధంగా చెయ్యాలని ఆమె దేవహూతి అడిగిన దానికి ప్రతి ఒక్కళ్ళకి అసలు స్టార్టింగ్ ఇప్పుడు మీరు ఇందాక మధ్య స్టార్టింగ్ పూజ ఇది భగవద్ధామం గురించి ఆలోచించే వాళ్ళకి చాలా ఈజీ మార్గాలు ఇవే అనేసి అని అసలు ఎగ్జాంపుల్స్ బాగా చెప్పారు మాతాజీ. లైక్ విశ్వామిత్రుడు హఠయోగం ద్వారా ఏవో ప్రయత్నాలు చేసి చేసి అంటే అప్పట్లో వాళ్ళకి 100,000 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మనకున్న ఈ చిన్న 100 సంవత్సరాల జీవితంలో ఏ విధంగా షార్ట్ ఫామ్లో వెళ్తే భగవద్ధామాన్ని చేరుకోగలము అనే దానికి చాలా బాగా చెప్పారు మాతాజీ ఎగ్జాంపుల్స్. హరే కృష్ణ.